రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వరంగల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లాకు చెందిన ఖరీఫ్ సీజన్ మరియు రబీ సీజన్లకు ప్రభుత్వం రైతుల నుండి వరి ధాన్యం సేకరించి మిల్లర్లకు పంపించగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అకస్మాత్తుగా ఎఫ్సిఐ సిఎస్ వారు సిఎంఆర్ బియ్యం తీసుకొనడం నిలిపివేశారని మిల్లర్లు వాపోయారు మొత్తం 150 మిల్లులకు గాను 350,000 మెట్రిక్ టన్నుల ధాన్యం నిలవ ఉండగా గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మిల్లర్లోకి నీళ్లు చేరి ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని దీనివలన రైస్ మిల్లర్లు తీవ్రంగా నష్టపోయారని అన్నారు మిల్లు నడవక బయట రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు అందరూ వెళ్లిపోయారని కరెంటు బిల్లులు మిల్లులో పనిచేసే హమాలీలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు కావున మిల్లులో తడిసిన ధాన్యాన్ని తొందరగా మిల్లింగ్ చేసి రా రైస్ బాయిల్డ్ రైస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు తెలియజేశారు 2021 సంవత్సరం నుంచి మా కష్టాలు చెప్పరేలే కావు 2021 సంవత్సరం ఇంకా 350,000 వరకు 60,000 వరకు బియ్యం అట్లే ఉన్నాయి మళ్ళీ 21 22 ఖరీఫ్ ది 35 లక్షల టన్నులు రాష్ట్ర మొత్తం మీద మిగిలిపోయే మిల్లర్ లాగానే ఉన్నాయి 21 22 రబీ 50 లక్షల టన్నులు అట్లే మిగిలిపోయింది దీనికి దిక్కు దివాలం లేదు మొత్తం ఈ వారం రోజుల వర్షాలకు మొత్తం తడిసి గత జూన్ 7 తారీఖు నాడు బంద్ అయింది పరిశ్రమ అప్పటి నుంచి మిల్లింగ్ ఇండస్ట్రీ మొత్తం స్తబ్దంగా ఉన్నది ఆపరేటర్లు వెళ్ళిపోయినరు హమాలీలు వెళ్ళిపోయినరు ఎఫ్సీ తీసుకోకపోవడం వల్ల వర్షాలకు తడిసి నాని ముద్దై ఆ ఫోటోలు కూడా మీకు ఇస్తాం ఇప్పుడు చాలా మిల్లు మొత్తం బయట వేసిన ప్యాడీ అంతా నాశనమైంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అది ఎవరిది ఎవరి బాధ్యతో మాకు అర్థమైతే లేదు రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొంటుంది కేంద్ర ప్రభుత్వం బియ్యం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం బియ్యం తీసుకుంటలేదు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాకు వడ్లు కొని మా మీద వరకు ఇస్తాను దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి దయచేసి దానికి గాను మేము రాష్ట్ర అసోసియేషన్ కానీ స్టేట్ అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ కానీ గ్యారంటీ కానీ మేము ఉపసంహరించుకుంటున్నాము దానికి సంబంధించిన ప్యాడీని కలెక్టర్లకు మెమోరాండం ఇస్తున్నాము వాళ్ళ ప్యాడీని వాళ్ళు తీసుకొని వెళ్ళగలరని మా యొక్క మనవి స్టేట్ రైస్ మిల్లర్స్ వైస్ ప్రెసిడెంట్ అత్తాల నెట్లను మీకు మీ మీడియా మిత్రులకు చూస్తున్నా ఏ విధంగా నేను చూడగలరు ఓ ఈ విధంగా తడిసి 1000 బస్తాలు 1,00,000 బస్తాలు తడిసి మేము చాలా అవస్థల పాలు కావడం జరుగుతుంది కాబట్టి మరి స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా ఏ గవర్నమెంటో గవర్నమెంట్ అయితే మనకు మా రైస్ ఇండస్ట్రీని నడిపే మార్గం చేయాలి లేకపోతే రైతు హత్యలే చూశారు కానీ ఇప్పుడు రైస్ మిల్లర్ల హత్యలు కూడా ఆత్మహత్యలు కూడా చూడవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది కాబట్టి దయచేసి మరి స్టేట్ గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఇమీడియట్లీ స్పందించి